ఏ స్టెప్ వేద్దాం అనుకుంటున్నారు? అది మీరు మాట్లాడతాను. ఊరుకోండి, స్టెప్పులు వేయట్లేదు అంటారు ఏంటి? నాలుగు స్టెప్పులు వేసి పైకి వచ్చారు మీరు. నేను స్టెప్ వేస్తే మళ్ళీ వాళ్ళు చాలా చూడాలి ఈవెంట్, మళ్ళీ నేను వేస్తే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అందరికీ హాయ్ అండి. బేసిక్గా ఇందాక నేను బయట వస్తుంటే ఒకరు అడిగారు, యాంకర్ ఎవరు, సుమగారేనా అని. హీరోలు మారుతుంటారు, ఫంక్షన్లు చేసే ప్లేసులు మారుతుంటాయి, కానీ సుమగారు ఎందుకు మారుతారా? బ్లడీ ఫూల్ అన్నారు. నిజమే కదా, ఎక్కడికి పోయినా ఆవిడే ఉంటారు. ఓకే, అందులో ఎవర్ గ్రీన్ హీరోల గురించి మనం ఇవాళ అకినేని ఫ్యామిలీ అంటేనే ఎవర్ గ్రీన్. అవును, మరి ఎవర్ గ్రీన్ యాంకర్ కాక ఇంకెవరు చెప్పండి మీరు? అంతేగా అంతేగా. ఓకే, మిస్టర్ మజ్ను ఆల్రెడీ విడుదలైన అన్ని పాటలు సూపర్ సక్సెస్ చేశారు, అలాగే విడుదలవబోయే సినిమాను కూడా పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ టీజరు టైటిల్ చూసిన తర్వాత మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మన అఖిల్ గారి క్యారెక్టరైజేషన్ ఏంటో. ఇక్కడ ఎంతమంది ప్లే బాయ్స్ ఉన్నారు ఈ హాల్లో? అక్కడ ఎవరో లేరని చెప్తున్నారు. ఆహా, పైకి అరవింద స్వామి లాగా అమాయకంగానే కనపడతారు, లోపల నిత్యానంద స్వామి నాట్యం చేస్తుంటారు నాకు తెలుసు. నేను చెప్తున్నాను, మీలాంటి ప్లే బాయ్లందరికీ బాబాయ్ ఈ సినిమాలో మన హీరో అఖిల్ గారు. మామూలుగా ఉన్నది సినిమా. యాక్చువల్గా ఫారెన్లో షూట్ జరుగుతున్నప్పుడు తెల్లపోరీలు ఉండేవాళ్ళు కొంతమంది, మనదంతా కరువు బేచ్చు కదా, వాళ్ళని అలాగే కళ్ళార్పకుండా చూస్తూ ఉండేవాళ్ళం. కానీ వాళ్ళందరూ అఖిల్ బ్రదర్ని చూస్తుండేవాళ్ళు. గ్లామర్ అలాంటిది మనం ఏం చేస్తాం? మరి మన్మధుడి కొడుకంటే మన్మధుడే కదా, ఇంకేమవుతారు. అలాగే ఇక్కడ నాగ చైతన్య గారిని చూశారా ఒకసారి? ఒకసారి నాగ చైతన్య గారి మీద ఒక కెమెరా పెట్టండి, చూసారా ఎలా ఉన్నారు? ఇప్పుడే 10th క్లాస్ పాస్ అయ్యి వచ్చిన కుర్రాళ్ళలాగా తయారయ్యారు. షాక్ అయ్యాను చూసి నేను, ఎందుకంటే రీసెంట్గానే ఒక సినిమాలో వర్క్ చేశాను, అప్పటికి ఇప్పటికి ఎంత తేడానో. అది తేడా ఏంటంటే ఇప్పుడే ఆయన సమంత గారు పెట్టినటువంటి ఫుడ్ తిని వచ్చిన గ్లామర్ అది. ఆ ఇడ్లీ సాంబార్ కనిపిస్తుంది మనకి. ఈ అక్కినేని నాగ చైతన్య గారు, అఖిల్ గారు ఇక్కడ ఉన్నప్పుడు నాగార్జున గారి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. నాగార్జున గారు మన గుర్తురాగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే సీను శివ సినిమాలో ఆ చైన్ లాగుతారు కదా, ఆ సీను అది చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుని కాలేజీలో ఉన్నప్పుడు మేము ట్రై చేసాం సైకిల్ని అలా తన్ని లాగాలని. ఎంతసేపు లాగినా రాదే, లేస్తే సైకిల్ లేచి వస్తుంది, లేకపోతే గ్రీజ్ అంటుకుంటుంది. ఏం చేస్తాం, చేతులు కడుక్కొని సైలెంట్గా ఉండేవాళ్ళం. అప్పుడు అనిపించింది అలా స్టైల్గా లాగాలి అంటే నాగార్జున గారే లాగాలి. మనం ఏ ట్రైన్లో చైన్లో లాగాలి, లేకపోతే ఎవరైనా మెల్లలో ఉన్న చైన్లు లాగాలి, అంతకుమించి మనం ఏం చేయలేం. ఓకే, సినిమా మాత్రం అందరూ చూడండి, చాలా బాగా ఉంటుంది సినిమా. మిస్టర్ మజ్ను దీనికోసం అఖిల్ గారు కూడా చాలా ఎఫర్ట్ పెట్టి చేశారు. అలాగే వెంకీ అట్లూరి గారు, మీ అందరికీ బాగా తెలుసు తొలి ప్రేమ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. యాక్చువల్గా అందులో ఒక లవర్ బాయ్ లాగా, ఇక్కడ ఈ సినిమాలో ఒక ప్లే బాయ్ లాగా, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ సినిమా చేయగలరు, ఆ కథ రాయగలరు. నాకు తెలిసి మన వెంకీ అట్లూరి గారు ఆల్రెడీ అలాంటి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారని నా అనుమానం, కానీ చెప్పడు ఇవన్నీ మనకి. ఇక ప్రొడ్యూసర్ భోగవల్లి ప్రసాద్ గారు, లొకేషన్కి ఎప్పుడు వచ్చినా ఎప్పుడు మేము కనిపించినా బాగున్నారా అని అడుగుతుంటారు. సార్ మేము బాగుంటాం, ఎందుకంటే ప్రొడ్యూసర్లు బాగుంటే మేమంతా బాగుంటాం, ఎందుకంటే చెక్లు ఇచ్చేది మీరే కాబట్టి. థ్యాంక్ యూ. సినిమా అందరూ ఖచ్చితంగా చూడండి, పెద్ద హిట్ అవబోతుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆది గారు. మరి ఆ స్టెప్పులు నాది స్టెప్పా? వద్దండి, బాగోదు. పర్వాలేదు, అక్కడ నాలుగు స్టెప్పులు ఉన్నాయి, మర్చిపోయాను. ఇప్పుడు ఎన్టీఆర్ గారు రాబోతున్నారు కాసేపట్లో. ఒక హీరో సినిమా ఫంక్షన్కి ఇంకో హీరో గెస్ట్గా రావడం అనేది ఇండస్ట్రీలో హీరోల మధ్య ఉన్న ఫ్రెండ్లీ రిలేషన్షిప్ను మీరంతా గుర్తించాలి. రీసెంట్గా అరవింద సమేత ఓపెనింగ్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని, ఎన్టీఆర్ గారిని మనం ఒక చోట చూసినప్పుడు చాలా ఆనందపడ్డాం. అలాగే భరత్ అనే నేను ఆడియో ఫంక్షన్లో కూడా మహేష్ బాబు గారిని, ఎన్టీఆర్ గారు చూసి మనందరం చాలా ఆనందపడ్డాం. రేపు ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు చూసి కూడా మనందరం ఆనందపడబోతున్నాం. ఇలా అందరూ కలిసిపోతూ అందరినీ కలుపుకుపోతూ ఇండస్ట్రీలో ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ని క్రియేట్ చేస్తున్న మన హీరోలందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఓకే, సినిమా థియేటర్ దగ్గర అందరూ యూత్, రేపు 26th రిపబ్లిక్ డే ఒక రోజు ముందే అంటే 25th రిలీజ్ అవుతుంది సినిమా. 25th నుంచి ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే వరకు మీకు ఫుల్గా యూత్ అంతా పార్కుల చుట్టూ కాదు మిస్టర్ మజ్ను థియేటర్ల చుట్టూ తిరుగుతారని నేను ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. థ్యాంక్ యూ.
హాయ్, నేను మీ లావణ్య. మన టిఎస్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్. హాయ్, టిఎఫ్సిసి లైవ్ ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ జ్యూరియా. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్